यादाद्रि भुवनगिरी జిల్లాలో రైతులకు బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తీసుకువచ్చిన తీరు రాజకీయ విమర్శలకు దారితీసింది। హైదరాబాద్ చుట్టూ నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలంటూ గత నెలాకరుణ రైతులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు। నిన్న జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చే సమయంలో రైతులకు సంకేళ్లు వేయటం చర్చనీయాంశంగా మారింది। పోలీసుల తీరును ఖండించిన రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ అంశంపై స్పందించిన భువనగిరి డీసీపీ అరెస్టైన వారిలో రైతులే లేరని చెప్పారు। రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలంటూ గత నెల 30న యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పలువురు రైతులు రాజకీయ పార్టీల నేతలను అదే రోజు రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు। కలెక్టరేట్ వద్ద ఆందోళన మంత్రి కాన్వాయ్కు అడ్డుపడిన వ్యవహారంలో పల్లెర్ల యాదగిరి, గడ్డమీది మల్లేశం, మల్లబోయిన బాలనరసింహ, అభిషేక్ నిఖిల్, కాంగ్రెస్ నేత రవికుమార్, భాజపా నేత గూడూరు నారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు। ఈ కేసులో నలుగురు రైతులను పోలీసులు రిమాండ్ తరలించారు। 14 రోజుల పాటు నల్గొండ జైల్లో ఉన్న ఈ నలుగురి రిమాండ్ గడువు పొడిగించాలంటూ భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు। ఈ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది। నలుగురిని న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం తిరిగి జైలుకు తరలించే క్రమంలో వారికి సంకేళ్లు వేసి వాహనంలోకి ఎక్కించారు। రైతులకు వేడీలు వేసి తీసుకువెళ్ళడంపై అక్కడే ఉన్న బాధిత కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు। రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తేజసా అధ్యక్షుడు కోదండరాం ఖండించారు। తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి మాత్రమే బేడీలు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా మామూలు రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు। బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలన్నారు। భూసేకరణను వ్యతిరేకించిన రైతులకు పోలీసులు బేడీలు వేయడంపై కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు। ఆందోళన చేసిన అన్నదాతల్ని కోర్టుకు తీసుకువస్తున్నప్పుడు సంకేళ్లు వేయడం దారుణమన్న ఆయన బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। రైతులకు బేడీలు వేసిన భారత చూసిన విధంగా కన్నీరు పెట్టుకున్నాం ఇయాల ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు। కేసీఆర్ గారు ఇది మంచి పద్ధతి కాదు, బేడీలు వేసిన ఆఫీసర్లపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఆ కేసులను కూడా బేషరతుగా ఉపసంహరించుకుంటూ వాళ్ళ భూములు పోకుండా నీ రోడ్ అవసరం లేదు, అవసరం అనుకుంటే నీకు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదైతే తీసుకో, కనీసం కంపెన్సేషన్ ఏం తీసుకో చెప్పవు, ఉన్న ఎకరం అర ఎకరాలు ఉన్న రైతులు మాత్రం ఉన్నారు అక్కడ, వాళ్ళని ఇవ్వాలను సంకెళ్లతోని కోర్టుకు తీసుకురావడాన్ని సభ్య సమాజంతో పాటు తెలంగాణ రైతులందరూ కూడా కన్నీరు పెట్టే సంఘటన జరిగింది। ఇది ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తున్నాను। రౌడీలు దొంగల్లాగా రైతుల పట్ల వ్యవహరించిన కేసీఆర్ సర్కారుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు। భూములు కోల్పోయిన పేద రైతులంటే కేసీఆర్ కు చులకనెందుకని ప్రశ్నించిన ఆయన ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేస్తే బేడీలు వేసి జైల్లో వేస్తారా అని ప్రశ్నించారు। అన్నం పెట్టే భూమి పుత్రులకు అత్యుత్సాహంతో పోలీసులు బేడీలు వేసి అవమానించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు। బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే రైతుల తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు। పోలీసులు ఈ అత్యుత్సాహం ప్రదర్శించడం ఇది చాలా రైతాంగం పట్ల, రైతు వ్యవస్థ పట్ల, అన్నం పెట్టేటువంటి భూమి పుత్రుల పట్ల తీరని అవమానం చేసినట్లు, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం। ఎవరైతే ఈ బేడీలు వేసినటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళని తక్షణం విధుల నుంచి వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మనోవేదన ఏంటో వాళ్ళని పిలిచి మాట్లాడి వేసారాలని వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి। అలా చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చేయాలి। రైతులకు సంఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగడంతో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర వివరణ ఇచ్చారు। తాము అరెస్ట్ చేసిన వారిలో రైతులే లేరని ఆయన తెలిపారు। నలుగురు వ్యక్తులు పోలీసు వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు కలెక్టరేట్ వద్ద గడ్డివామును దగ్ధం చేశారని డీసీపీ చెప్పారు। కోర్టుకు వచ్చే సమయంలోనూ వారు ఇబ్బంది పెట్టినట్లు చెప్పారు। వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అవసరమైతే బందోబస్తు బాధ్యుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు। ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా ఆ నలుగురు ఎవరు రైతులు ఎవరు లేరు, అందులో ఒక్క పర్సన్ అతనికి ఒక 20 గుంటల ల్యాండ్ ఒక ఆరుగురితో కలిసి అది ప్లాటింగ్ కోసం అతను కొనుక్కున్న ల్యాండ్ రీసెంట్ కొన్న ల్యాండ్ అది। సో వీళ్ళని కోర్టు తీసుకొచ్చేటప్పుడు మనం మినిమం ప్రికాషన్స్ తీసుకుంటాము, అయితే ప్రోటోకాల్ పరంగా అయితే మనకి అది ఎక్కడ కూడా మన వాళ్ళు తప్పు చేసినట్టు కనిపించలేదు, బట్ వాళ్ళ మీద ఒకటి ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది,
ఎంక్వైరీ చేస్తేనే మనకి కొన్ని విషయాలు లైక్ వాళ్ళని జైలు తీసుకొస్తున్నప్పుడు కూడా మేమేం తప్పు చేసినాము, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని ఎందుకు కోర్టుకు తీసుకెళ్తున్నాం అన్నట్టుగా వాళ్ళు ఆర్గ్యుమెంట్లు చేయడము ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళు సంఖ్యలు తీసుకుంటున్నారు. బట్ నో మ్యాటర్ వాట్ ఏమైనా వయలేషన్స్ ఉంటే దాని అకార్డింగ్ గా ఆ ఎంక్వైరీ వస్తుంది మనకి అండ్ కన్సిడర్డ్ పర్టికులర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ పైన యాక్షన్ ఉంటుంది. మరోపక్క ఆందోళన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు రైతులు బెయిల్పై విడుదలయ్యారు. భువనగిరిలో వీరికి డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.